हाई फ्रेंड्स एला वेलकम टू अवर् चैनल सक्सेस ड्राइव तेलुगु मुंदुक फार्मा उद्योगाल तो मे मुंदुकु रावडम जरिगिंदन्नमाट। सो तेलुगु विद्यार्थुलकु अद्भुतमैन फार्मा कंपनीला उद्योगालु अन्नमाट। सो मेल अंड फीमेल इद्दरु अप्लाई चेसुकोवच्चु, फ्रेशर्स अंड एक्सपीरियंस्ड की इद्दरिके उन्नायि अन्नमाट। सो डिजिग्नेशन्स वच्चेसरिकि मरियु क्वालिफिकेशन्स वच्चेसरिकि एनी डिग्री बीएससी एमएससी एमफार्मसी बीफार्मसी बीटेक् डिप्लोमा ऐटीआई इंटर टेन्त चदिविन वाळ्ळकि कूडा ई वीडियोलो उद्योग समाचारं तेलुसुकोने आपर्चुनिटी अयिते उंदन्नमाट। सो फ्रेंड्स इलांट वीडियो इंका पंदे सक्सेस ड्राइव तेलुगु चैनल वेंटने सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयडं द्वारा मा लेटेस्ट वीडियो एप्पटिकप्पुडु अंदरिकंटे मुंदुगा मोदटि मीरे पोंदुतारन्नमाट। सो मी क्वालिफिकेशन तग्गट्टु जॉब इन्फर्मेशन मीरु पोंदालंटे ई वीडियो मोत्तं स्किप चेयकुंडा चूडंडि। सो मी टाइम ने असलु वेस्ट चेयकुंडा प्रेजेंट जॉब नोटिफिकेशन गुरिंचि अयिते तेलुसुकुंदां क्लियर गा। सो చూస్తున్నారు కదంటే ఆప్టిమస్ డ్రగ్స్ లోనైతే మనమైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట। సో ఇంటర్మీడియట్స్ డివిజన్ ఇన్వైట్స్ ఫర్ ఏ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆన్ 23rd October 2021 సాటర్డే। సో ప్రొడక్షన్లో కావాలంటున్నారన్నమాట, బిఎస్సి ఎంఎస్సి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో కావాలి, సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే కావాలన్నమాట, 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అయితే కావాలంటున్నారన్నమాట। సో కంపెనీ నేమ్ వచ్చేసరికి ఆప్టిమస్ అన్నమాట। సో ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసరికి 9 to 1 PM అయితే ఉందన్నమాట। సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ క్యారీ ద రిలవెంట్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ పే స్లిప్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నమాట। సో మీరు ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలంటే www.optimusdrugs.com అయితే మీరైతే గూగుల్లో సెర్చ్ చేసి ఈ కంపెనీ గురించి అయితే నీట్గా తెలుసుకోవచ్చు అనమాట। సో మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది। సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి ఆప్టిమస్ డ్రగ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 7676A, తనం రెవెన్యూ విలేజ్, జేఎన్ ఫార్మా సిటీ, పరవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట। సో ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇది, సో ఇంటర్వ్యూ టైమింగ్స్ అయితే ఇవి, సో డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో మీరు ఈ పోస్ట్కి మరి ఈ క్వాలిఫికేషన్కి ఈ ఎక్స్పీరియన్స్కి మీరు మ్యాచ్ అయినట్లయితే మీరైతే ఈ జాబ్కనే అప్లై చేసుకోవచ్చు అనమాట। సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం। సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కూడా ఆప్టిమస్ కంపెనీలోనే ఉన్నాయన్నమాట। సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫార్ములేషన్ ఏఆర్ఎండి, ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఫార్మసీ ఇన్ ఫార్మసిటికల్ అనాలిసిస్ అనమాట, 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావాలంటున్నారనమాట। సో వేకెన్సీస్ వచ్చేసరికి 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, 5 positions అయితే ఉన్నాయి। ప్రిఫర్డ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్, మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్, ఎవరైతే షిఫ్ట్లో చేయడానికి అంగీకరిస్తారో మరియు మగవాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట। సో ముందు చేసిన జాబ్లోనైతే మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు। సో ఈ దీనికైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలని నోట్లో ఇవ్వడం అయితే జరిగింది। సో ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసరికి 9 to 13 అనమాట, సో 9 to 1 PM అయితే ఉంటుంది। సేమ్ డాక్యుమెంట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ క్యారీ ద రిలవెంట్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ ప్లే స్లిప్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే కావాలంటున్నారు। సో ఇంటర్వ్యూ లొకేషన్, ఇంటర్వ్యూ వెన్యూ కూడా సేమ్ ఉందండి, సో లాస్ట్ వీడియో నోటిఫికేషన్లో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అక్కడ కాదండి। సో ఇది అయితే హైదరాబాద్లో ఉంటుంది, సారీ సో ఆప్టిమస్ ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 73B2, పార్శమైలారం, నియర్ ఇస్నాపూర్ సంగారెడ్డి, ల్యాండ్మార్క్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట। సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, ఇది హైదరాబాద్లో ఉంటుందన్నమాట సాటర్డే, ముందు చెప్పింది అయితే విశాఖపట్నంలో ఉంటుందన్నమాట వెన్యూ। సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, ఏ లొకేషన్ ఎక్కడున్నాయో ఒకసారి నీట్గా క్లియర్గా వీడియో పాజ్ చేసుకుని చదువుకోండి, సో నేనైతే క్లియర్గా చెప్పడం కూడా జరిగింది। సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం। సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది, నౌ వీఆర్ హైరింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సో ఇక్కడైతే ట్రైనింగ్ ఆపరేటర్స్ అయితే కావాలి, ఎస్ఎస్సి ఇంటర్ డిప్లొమా ఐటీఐ అయితే కావాలంటున్నారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే కావాలంటున్నారు, ఎస్ఎస్సి ఇంటర్ వాళ్ళకి అయితే 9,718 rupees అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, సో ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళకైతే 11,477 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అటెండెన్స్ బోనస్ వచ్చేసరికి 500 అయితే ఉంటుందన్నమాట, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుందన్నమాట। సో అటెండెన్స్ బోనస్ అంటే మీరు నెల రోజుల్లోని ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా 30 రోజులు అటెండ్ అయినట్లయితే, సండేస్ని వదిలేసి 30 రోజులు అటెండ్ అయిన 26 రోజులు అటెండ్ అయినట్లయితే మీకు 500 బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట। సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మేల్ ఫీమేల్ 18 to 27 ఇయర్స్ అయితే కలిగి ఉండాలి,
సో మస్ట్ నో తెలుగు ఇంగ్లీష్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజెస్ ఏదో అంటున్నారు. సో తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th అనమాట. సో ఈరోజు కాదు, రేపు కాదు, నెక్స్ట్ డే కూడా ఉందన్నమాట. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఎక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, నా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్ నోటిఫికేషన్. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కెరీర్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ అనమాట. సో వీఆర్ హైరింగ్ అట్ అవర్ ఏపీఐ అండ్ ఓఎస్డీ ఫెసిలిటీస్ అయితే అడుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎజ్యూరెన్స్, ప్రాసెస్ ఆర్ఎండి అండ్ ఏఆర్ఎండి, అనలిటికల్ క్వాలిటీ ఎజ్యూరెన్స్, రెగ్యులేషన్, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ వేర్ హౌస్లో కావాలంటున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే ఉన్నారండి. సో ఏపీఐ అండ్ ఫార్ములేషన్లో కావాలంటున్నారు. బొల్లారం అండ్ సోలాపూర్ మరియు ఉప్పల్లో కావాలంటున్నారు. సో మీరైతే ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ క్వాలిఫికేషన్కి ఎక్స్పీరియన్స్, ఫెసిలిటీ, ఫ్యాకల్టీ మరియు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఒకసారి వీడియో పాస్ చేసుకొని నీట్గా చూసుకోండి. మీరు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఎక్కడైతే ఒక మెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, tulsi.gajula@radeofshrikrishnapharma.com కి అయితే మీరైతే నిజమైనది ఫార్వర్డ్ చేసుకోవడం ద్వారా ఈ జాబ్కి అనేవి అప్లై చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. సో మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ అనమాట. సో వీఆర్ హైరింగ్ అని ఇచ్చాడు. సో బాచిపల్లిలో హైదరాబాద్లో ఉంటుందన్నమాట. సో ప్రొడక్షన్ మరియు క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎజ్యూరెన్స్లో కావాలంటున్నారు. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి ఎంఎస్సీ, బీఎస్సీ, బీఫార్మ్స్ అయితే కావాలంటున్నారు. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఒకరు మీరు ఫ్రెషర్స్ అయినట్లయితే 2019-20-21 పాస్డ్ అవుట్ బ్యాచెస్ అయితే కావాలంటున్నారు అనమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 21st-23 వరకు ఉన్నాయన్నమాట. సో ఈ 2 రోజులు అయిపోయింది, రేపు కూడా ఉన్నాయి. సో క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎక్కడైతే స్కిల్ సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో క్వాలిటీ ఎజ్యూరెన్స్లో వచ్చేసరికి ఎంఎస్సీ, 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. 3 vacancies అయితే ఉన్నాయి ఇక్కడైతే స్కిల్ సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా 3 vacancies ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ కంట్రోల్లోనే మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్ షుడ్ క్యారీ ద లేటెస్ట్ 3 month పే స్లిప్స్ అండ్ రెజ్యూమే, ఆధార్ కార్డు, యూఎన్ నెంబర్ అండ్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటున్నారు. సో వెన్యూ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాచుపల్లి, మియాపూర్, హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి 23rd October 2021 9:10 to 1 PM అయితే ఉంటుందన్నమాట. సో 23rd ఉందన్నమాట రేపు. సో రేపు అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళైతే ఈ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసి మరియు ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీఆర్ హైరింగ్ ఫర్ ట్రైనీ, ఎస్క్యూఎల్ సపోర్ట్ అయితే కావాలంటున్నారు. బెంగళూరులో లొకేషన్ అనమాట. బీఈ, బీటెక్, 2020-21 పాస్డ్ అవుట్ బ్యాచెస్ అయితే కావాలంటున్నారు. మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బెస్ట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ ఇంకా నైట్ షిఫ్ట్లో, రొటేషనల్ షిఫ్ట్లో కావాలంటున్నారు. సో 23rd October 2021 ఉందండి. సో బెంగళూరులో లొకేషన్. సో 24th అయితే ఉంది, సికింద్రాబాద్లో అయితే ఉందన్నమాట. సో అందుకే ఈ దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ అయినా కూడాను ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదనే చెప్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మా సక్సెస్ రైట్ తెలుగు ఛానల్ అనేది టెలిగ్రామ్లో కూడా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే యూట్యూబ్లోనే వీడియోస్ అయితే మిస్ అయిపోతున్నారో టెలిగ్రామ్లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఇన్స్టంటేనియస్గా పొందడానికి ఈ ఛానల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ ఛానల్లోని మేమైతే వీడియో పెట్టినంటే దాని యొక్క నోటిఫికేషన్ మరియు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మరియు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లోని జాయిన్ అయిపోయండి. సో లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోయినా, ఫోటోలోని ఏమైనా బ్లర్ ఉన్నా, సో ఇందులోనైతే మీరైతే ఆ ఫోటో అయితే పొందగలరనమాట. సో జాబ్ నోటిఫికేషన్ యొక్క ఫోటో మరియు పీడిఎఫ్ అయితే పొందగలరనమాట. సో దాని నుండి మీరైతే ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. సో అందువలన ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయబడింది అనమాట. సో మీరు ఈ ఛానల్ యొక్క అవసరం ఉన్నట్లయితే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి క్యాస్పర్లో జాబ్ నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్మెంట్ ఫర్ క్వాలిటీ ప్రొఫెషనల్స్ అట్ రేట్ ఆఫ్ క్యాస్పర్ ఫార్మల్ అనమాట. ఫార్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 ఫార
అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ అయితే కావాలంటున్నారు అనమాట. సో పొజిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే కొద్దిగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి, ఎందుకంటే చాలామంది ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదండి, వీడియోలు ఎంత అయితే ఎక్కువ ఉండడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి మిస్ అయిపోతున్నారు అనమాట. అందువల్ల ఈ నోటిఫికేషన్ ఒకరు ఇంట్రెస్ట్ అయినట్లయితే వీడియో పాన్ చేసుకుని ఒకసారి నీట్గా చదువుకుంటారు. ఒకరు మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ మీరు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ప్లాంట్ హెచ్ఆర్ అట్ రేట్ ఆఫ్ క్యాస్పర్ ఫార్మా ఇండియా .com అయితే మీరైతే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట, జిఎంఆర్ హైదరాబాద్ ఆవియేషన్, మామిడ్లపల్లి విలేజ్ సికింద్రాబాద్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ నోటిఫికేషన్ క్యాస్పర్లోని. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడైతే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇంకా ప్రూఫ్గా ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నారు కాబట్టి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్స్టామ్లో ఉందన్నమాట, ఏపీఎస్ఎస్డిసిలోని, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లోని. సో ట్రైనీగా కావాలంటున్నారు డిప్లొమా క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ పార్షియల్ డిసెంబ్లిడ్ మెకానికల్ ఆటోమొబైల్ ఈసీఈ ట్రిపుల్ఈ అండ్ మెకాట్రానిక్స్ అయితే కావాలంటున్నారు అనమాట. సో 2019 నుంచి 2021 పాస్అవుట్ బ్యాచెస్ అయితే కావాలి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలన్నమాట. 2.5 lakhs ఇస్తారనమాట, బోనస్ కూడా 50,000 అయితే ఉంటుందన్నమాట. 10 vacancies అయితే ఉన్నాయి. సో దీని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఇవి. సో ప్రొఫైల్ అలాంగ్ విత్ డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఫర్ చెకింగ్ ద సూటబుల్ బిఫోర్ ఆన్ బోర్డింగ్, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని ఇవ్వడం అయితే జరిగింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి శ్రీ సిటీలో ఉంటుందన్నమాట, నెల్లూరు ఏపీ. సో ఇక్కడికి వచ్చేసరికి క్యాండిడేట్స్ అబౌట్ దేర్ విల్లింగ్నెస్ టు వర్క్ ఫర్ మినిమం 2 years ఎట్ శ్రీ సిటీ విత్ నో ఆప్షన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోకుండా ఎలాంటి ఆప్షన్ అయితే లేదండి. సో ట్రైనింగ్ వచ్చేసరికి 45 days ఉంటుంది, శ్రీ సిటీ ఏపీ, ఏపీఎస్ఎస్డిసి, శ్రీ సిటీ, ఆల్స్టామ్లో నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు అనమాట, దీనిలో లింక్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీరు ఇంకా పొందాలనుకుంటే మా సక్సెస్జాయ్ తెలుగు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా వీడియోతో క్లోజ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా పొందాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనీస్గా నీకే వస్తాయన్నమాట వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.